नमस्कार कल्याण वैभोगम कार्यक्रम की स्वागत मुंदुगा भारत टुडे प्रेक्षकुलंदरिकी कृष्णाष्टमी शुभाकांक्षलु एडडुगुल बंधम एडेडु जन्मल अनुबंधम अंटारु गत 17 संवत्सरालुगा एन्नो जंटलनु एकं चेसिन घनत ज्योति मैट्रिमोनिके दक्कुतुंदी ఈ కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని అడిగి తెలుసుకోండి. మీరు కాల్ చేయాల్సిన నంబర్లు 0404050606 మరియు 0404050616. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం. వెల్కమ్ టు ఆ స్టూడియో అండి. ముందుగా మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు అమ్మ. అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక్కసారి ఆ పరమాత్మ యొక్క చిన్ని రూపాన్ని మనం దర్శనం చేద్దాము. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హాక్షు విశాల వక్షు చారుగద శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభ మణికాంతి బాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్స లాంఛనాంచిత విరాటు మణికుండల మండిత వరకిరీటు బాలు పూర్ణేందు రుచిచాలు భక్త లోకపాలు సుగుణాల వ్రాలు చూసి తిలకించి పులకించి చోద్యమంది ఉప్పి వసుదేవుడు ఉత్సహించే అంటూ ఆ కృష్ణ పరమాత్మకి మనం నమస్కారం చేసుకుంటూ అంత సుందరమైనటువంటి రూపంతో ఉన్నవాడు కాబట్టే ప్రతి ఒక్కరము కూడా తల్లి కావాలి అని తల్లి కాబోతున్నటువంటి స్త్రీలందరూ కూడా చిన్ని కృష్ణుడి రూపాన్ని చూస్తూ మురిసిపోతారు. మనకి ఎంతో చక్కగా ఈ యొక్క శ్లోకంలో మనకి ఆ బాలకృష్ణుడి యొక్క రూపాన్ని ఏ రకంగా అయితే ఆయన జన్మించాడో ఇచ్చారు అలాంటి శ్లోకాన్ని చదువుకుంటూ మళ్ళీ ఒకసారి మన భారతుడే ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఓకే అండి. సో ముందుగా మీరు సంస్థల గురించి చెప్పండి, అలాగే సేవా కార్యక్రమాలు ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో చెప్పండి. తప్పకుండానమ్మా, మనము ఈ నెల 30వ తారీఖున సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన వారికి వివాహం త్వరగా అవుతుంది. అబ్బాయిలకై ఉండొచ్చు, అమ్మాయిలకై ఉండొచ్చు, వివాహ యోగ్యత అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ కాత్యాయని వ్రతం చేసుకోవాలి అన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనము కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నాము. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ ఆచరించాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా ఇది రజోదోషాన్ని పోగొట్టుకోవడానికే చేసినప్పటికీ కూడా ప్రతి నిత్యము కూడా మనము పాటించాల్సినటువంటి నియమాలు పాటించకుండా ఎన్నో తప్పులు చేస్తూనే ఉంటాము. భర్త కంటే ముందు తినేసేయటం, లేకపోతే భర్త కంటే ముందు నిద్రించటము, లేకపోతే భర్తని ఇష్టం వచ్చినట్టు పరుషంగా మాట్లాడా, నీకేం తెలుసులే, నాకే అంతా తెలుసు అంటూ భర్తని ఎద్దేవా చేయటము, అన్ని రకాలుగా ఇలాంటివి కూడా మరి దోషం కిందకే వస్తాయి. మరి ప్రతినిత్యం అవి మనం చేస్తూ ఉండేటటువంటివే కదా. కాబట్టి అలాంటి దోషాలు కూడా ఈ లక్షవర్తి నోము చేసుకోవటం వల్ల తొలగిపోతాయి. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి స్త్రీలు, అందుకనే ప్రతి స్త్రీ ఆచరించాల్సినటువంటి వ్రతం ఇది. అలాగే భర్త లేనటువంటి వారు కూడా ఇట్లాంటి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎందుకంటే పూర్ణాహుతి సమయంలో కూతురు అల్లుడిని కానీ లేకపోతే కొడుకు కోడల్ని కానీ మనం పీటల మీద కూర్చోపెట్టవచ్చు. కాబట్టి సంకల్పమంతా కూడా స్త్రీ సహితంగా ఉంటుంది. కాబట్టి ఒక వ్రతానికి ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాలి. మన ఆడపడుచులందరూ కూడా ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలను పొందాలి అని మనము ఈ లక్షవర్తి నోముని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి. మీ ప్యాకేజెస్ గురించి చెప్పండి, ఎలాంటి ప్యాకేజెస్ ఉంటాయి? ప్యాకేజెస్ విషయానికి వచ్చేస్తే మన జ్యోతి మ్యాట్రిమోనీలో ఉండొచ్చు, మన హిందూ వెడ్లాక్లో ఉండొచ్చు, రకరకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయమ్మా. మన వెబ్సైట్ ఓపెన్ చేశారనుకో, జ్యోతి మ్యాట్రిమోనీలో మరియు హిందూ వెడ్లాక్లో రెండిట్లో కూడా వారికి ప్యాకేజెస్ కనిపిస్తాయి. 3 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, 6 నెలల కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, సంవత్సర కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, అలాగే ఇన్స్టెంట్ మ్యారేజెస్ అని పూర్తిగా మధ్యవర్తిత్వపు బాధ్యతలు మేమే స్వీకరించి వివాహం త్వరగా అయ్యేటట్టు చూస్తాం. ఇటు అబ్బాయికి అయిండొచ్చు, అమ్మాయికి అయిండొచ్చు, పైగా డిగ్రీ చదివినటువంటి అబ్బాయిలకి, పౌరోహిత్యం చేస్తున్నటువంటి అబ్బాయిలకి, అలాగే ఆదాయం తక్కువగా ఉన్నటువంటి వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇన్స్టెంట్ మ్యారేజెస్ గురించి ఆసక్తి ఉన్నవారు కూడా మన స్క్రీన్ పైన ఉన్నటువంటి టెలిఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చమ్మా. ఇందాక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎవరైతే అమ్మాయిలు పురోహితుల్ని, అర్చకుల్ని, ఘనపాటిల్ని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారో
అటువంటి వారందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ ఉచితంగా సేవలు అందిస్తుందమ్మ. ఇది గమనించి ప్రతి ఒక్కరూ కూడా మన సనాతన ధర్మం నిలబెట్టుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నటువంటి నేపథ్యంలో ఆలోచిస్తూ వాళ్ళు కూడా వారి ఆలోచన విధానం మార్చుకుంటారని అనుకుంటున్నాము. ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ కంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ని మనము ప్రీమియం మెంబర్షిప్గా చెప్పుకోవచ్చు. ఓకే అండి. సో అలాగే ఈరోజు కృష్ణాష్టమి, మరి కృష్ణాష్టమి ఇంపార్టెన్స్ గురించి చెప్పండి. తప్పకుండానమ్మా, అసలు కృష్ణుడు అనగానే మనకి మనసులో ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. అసలు ఆ కృష్ణ అన్నటువంటి నామంలోనే ఆనందం అంతా కూడా దాగి ఉంటుంది. చూడండి, అప్పుడే కొత్తగా తల్లి అయినటువంటి స్త్రీ కూడా ఏం చేస్తుంది, వాళ్ళ అబ్బాయికైనా అమ్మాయికైనా చంతి పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి కృష్ణుడి వేషం వేయడానికే తాపత్రయపడుతుంది. భగవన్మూర్తులు మనకి ఎన్నో ఉన్నాయి, ఎన్నో భగవన్మూర్తులు ఉన్నప్పటికీ కూడా ప్రతి మూర్తికి కూడా మనకి నమస్కరించాలని అనిపిస్తుంది. కానీ భగవన్మూర్తులలో ఇద్దరికి మనకి చేతులెత్తి నమస్కరించాలి అన్నదానికంటే కూడా వారి బుగ్గలు పుణిపుచ్చుకొని ముద్దు పెట్టుకోవాలని, ఒక తల్లిలాగా వారిని అక్కున చేర్చుకోవాలి అన్నటువంటి తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. ఆ మూర్తులు ఏవేవి? శ్రీకృష్ణ పరమాత్మ మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎందుకు ఇద్దరు కూడా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే పాలుగారే బుగ్గలతో తెల్లగా ఉంటాడు, మరి కన్నయ్య నల్లగా ఉన్నప్పటికీ కూడా ఆ కళ్ళల్లో ఉన్నటువంటి ఆ వింతైనటువంటి అందము ప్రతి ఒక్కరి మనసుని కూడా చూరగొంటుంది. నిజానికి మనం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటరమణుణ్ణి మనందరం కూడా పూజిస్తూ ఉంటాము. ప్రతి నిత్యము కూడా ఇన్ని కోట్ల ఆదాయం వస్తూ ఉంటుంది, ఇన్ని వేల మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు. కారణమేంటి? అది కూడా కృష్ణ పరమాత్మ యొక్క ఆనందమే. కృష్ణ అంటేనే ఆకర్షణ, ఆకర్షణ రసోవై సహా. అసలు ఆ కృష్ణానామంలోనే మనకి అసలు ఆనందం అంతా కూడా దాగికొని ఉంటుంది. పెద్దలైనటువంటి వారందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని పలుకుతూ తరించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని తలుచుకోవటంలోనే మనకి ఎంతో ఆనందం దాగి ఉంది. మనకి అంతెందుకు మహాభారత యుద్ధం జరిగింది. ఈ మహాభారత యుద్ధం జరిగినప్పుడు మరి భీష్ముడు హదవరోజు, భీష్ముడు యుద్ధం జరిగిన తర్వాత ఆయన అంపశయ్య మీద పడుకొని ఉన్నాడు. అంపశయ్య మీద పడుకొని ఉంటే అప్పుడు ఆయన ఆ కృష్ణ పరమాత్మని చూస్తూ ఆ కృష్ణ పరమాత్మ గురించి చేసినటువంటి శ్లోకము ప్రతి నిత్యము కనుక మనం పఠించినట్లయితే మనందరికీ కూడా ఆ కృష్ణ పరమాత్మ అండగా నిలుస్తాడు. నిజానికి మనం మహాభారత యుద్ధము ముందర చూసినట్లయితే కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు? నేను ఆయుధం పట్టను, పైగా ఏంటి అర్జునుడికి రథసారథిగా ఉంటాను అంటాడు. ఇప్పుడు నిజానికి మనం ఉన్నామనుకోండి, ఒక కార్యాలయంలో పనిచేస్తున్నాం. కార్యాలయంలో పనిచేస్తూ ఉంటే మనల్ని అటెండర్ పనిచేయమంటే చేస్తామా? చెయ్యం. పైగా వాళ్ళని చెప్పినటువంటి వాళ్ళని నాలుగు దెబ్బలు పెడతాం. నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వు నాకు అటెండర్ పని చెప్తావా అంటూ మనం నాలుగు మాటలు అంటాము. కానీ ఆ కృష్ణ పరమాత్మ చెయ్యకూడనటువంటి పని, అంటే ఒక రథానికి సారథిగా ఉండడం అంటే మాటలకండి, ఒక వాహనానికి డ్రైవర్ ఎలాంటి వాడో రథానికి సారథి కూడా అలాంటి వాడే. మరి అలా అంతటి అవతారమూర్తి అయినప్పటికీ కూడా రథానికి సారథిగా ఉండి మహాభారతాన్ని రక్తి కట్టించాడు. మరి ఆ మహాభారతం యుద్ధం జరిగేటప్పుడు నేను ఆయుధం పట్టనని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. కానీ భీష్మాచార్యుడు, మన నిజానికి ఇప్పుడు ఆచార్యులు అని ప్రతి ఒక్కరికి పిలుస్తూ ఉంటాము, కానీ ఆచార్యులు అంటే ఎవరు? ఏదో నేను అమ్మా ఇలా పొద్దున్నే తెల్లవారుజామును లేవాలి, లేవగానే చక్కగా స్నానం చేయాలి, దీపం పెట్టుకోవాలి అని నేను నాలుగు మంచి మాటలు చెప్పడానికి పనికొస్తానేమో, కానీ అది ఆచరణలో పెట్టకపోతే నేను చెప్పినటువంటి పలుకులన్నీ కూడా వృధానే కదా. ఆచార్యులు అంటే ఎవరు? చెప్పినటువంటి విషయాన్ని ఆచరణలో పెట్టేటటువంటి వారిని ఆచార్యులు అంటారు. మిగతా ఆచార్యులందరూ, ఇప్పుడు వస్తున్నటువంటి ఆచార్యులందరూ కూడా మనం తీసుకున్నట్లయితే ఊరికే చెప్పటానికి పనికొస్తారు, తప్పితే ఆచరణలో పెట్టడానికి ఎంతవరకు వస్తారు అన్నది మనకి ప్రశ్నార్థకమే. కానీ ఆచార్యులు అంటే ఏంటి? చెప్పింది చెప్పినట్టు వారి జీవిత చరమాంకం వరకు ఏదో కొద్ది రోజులు ఆచరించి చూపించినటువంటి వారు కాదు. వారు పుట్టినప్పటి నుంచి కూడా వారు తరువు చాలించేంత వరకు ఆచరణలో పెట్టినటువంటి మానీయులు కాబట్టి వారిని మనం ఆచార్యులు అంటాము. మరి భీష్మాచార్యుల వారు ఎంత గొప్పనైనటువంటి వ్యక్తి! మనం ఒక్కసారి ఆయన పేరు తలుచుకున్నప్పటికీ చాలు, ఎంతో మనకి పుణ్యం లభిస్తుంది. ఎందుకు? అంత గొప్పనైనటువంటి శపథాన్ని చేశాడు, సత్యవ్రతానికి కట్టుబడ్డాడు.
తండ్రికిచ్చినటువంటి మాటకి కట్టుబడ్డాడు. మరి మహాభారత యుద్ధం జరిగేటప్పుడు కృష్ణ పరమాత్మేమో ఆయుధం పట్టనన్నాడు. మరి భీష్మాచార్యుల వారికి తెలియందేముంది? ఆయనకి కృష్ణ పరమాత్మ ఎవరో తెలుసు. ఆయనేం ప్రతిజ్ఞ చేశాడు? నేను కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తాను అని భీష్మాచార్యుల వారు ప్రతిజ్ఞ చేశారు. మరి భగవంతుడు చేసినటువంటి ప్రతిజ్ఞ నెగ్గుతుందా లేకపోతే భక్తుడు చేసినటువంటి ప్రతిజ్ఞ నెగ్గుతుందా అన్నది మనం చూడాలి అంటే మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు పదవ రోజు యుద్ధం జరుగుతూ ఉంటే అసలు భీష్మాచార్యుల వైపు నుంచి బాణాలు వస్తూనే ఉన్నాయి, కానీ ఇటువైపు అర్జునుడు ఒక్క బాణమో వేయట్లేదు. కృష్ణ పరమాత్మకి సందేహం కలిగింది. అరే ఏంటి, అసలు అర్జునుడు రథంలో కూర్చుని ఉన్నాడా లేదా? అసలు ఒక్క బాణం కూడా వేయట్లేదే అర్జునుడు అంటూ వెనక్కి తిరిగి చూశాడు. వెనక్కి తిరిగి చూసేసరికి అర్జునుడి శరీరము నిండా కూడా ఎక్కడా కూడా ఖాళీ లేకుండా భీష్మాచార్యుల వారు వేసినటువంటి బాణాలకి రక్త సిక్తమైపోయింది మొత్తం శరీరం అంతా కూడా. అలా పూచిన మోదుగ చెట్టులా ఉన్నటువంటి అర్జునుడి యొక్క శరీరాన్ని చూసినటువంటి కృష్ణ పరమాత్మకి ఎక్కడి లేని కోపం వచ్చింది. నేను ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేసినటువంటి కృష్ణ పరమాత్మ కూడా ఒక్కసారి కోపంతో నేనుండగా అర్జునుడిని కొడతావా అంటూ రథం మీద నుంచి దూకేశాడు. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు. హలో, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి లక్ష్మి గారు. హలో నమస్కారం అమ్మా, చెప్పండి మీ దగ్గర వివాహానికి ఎవరున్నారమ్మా? మా పెద్దబ్బాయి ఉన్నారండి. ఎవరమ్మా? మా పెద్దబ్బాయి వివాహానికి ఉన్నారు. ఏం పేరమ్మా అబ్బాయి పేరు? ప్రకాష్ అండి. పుట్టిన తేదీ అమ్మా? 17/3/81. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? మేము ద్రావిడ అండి. గోత్రం అమ్మా? వార్ధుల గోత్రం. అబ్బాయి ఏం చదువుకున్నారు? అబ్బాయి అడ్వకేట్. ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారమ్మా? ప్రాక్టీస్ చేస్తున్నారు. అమ్మా మీరు రిసీవర్ సరిగ్గా పెట్టుకొని కొంచెం గట్టిగా చెప్పండి. ఆదాయం ఎంత వస్తుంది? వస్తుందండి, 45-50 అలా వస్తుంది. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? మంచి పిల్ల, అడ్జస్ట్ అయిపోయే పిల్ల కాదు. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి తెలియచేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి. సో భీష్మాచార్యులపైన కోపంతో శ్రీకృష్ణుడు రథంలోంచి కిందికి దిగుతాడు. ఒకసారి దూకేసరికి అప్పుడుట ఆ భీష్మాచార్యుల వారు కృష్ణ పరమాత్మ యొక్క స్తుతిని ఒకటి చేశారు. నిజానికి ఎవరెవరమైతే ఆ స్తుతిని ప్రతినిత్యం పఠనం చేస్తూ ఉంటామో ఆ కృష్ణ పరమాత్మ మనకి అలాగే రక్షగా ఉంటాడు. అలా దూకినటువంటి కృష్ణ పరమాత్మని చూసినటువంటి భీష్మాచార్యుల వారు ఆశ్చర్యపోయి ఆశ్చర్యంతో పాటు ఆయనకి చిరునవ్వు కూడా ఆయన పెదవుల పైన మెరిసింది. ఎందుకు? ఆయన ప్రతిజ్ఞ చేశాడు కదా, ఎందుకు నీ చేత ఆయుధం పట్టిస్తారు, నువ్వు ఎలా ఆయుధం పడతావో నాకు తెలుసు అని భీష్మాచార్యుల వారు ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి ఒక్కసారి అలా దూకినటువంటి ఆ కృష్ణ పరమాత్మ గురించి మనకి భీష్మాచార్యుల వారు ఒక స్తుతి చేశారు. అది మనం కాలర్తో మాట్లాడిన తర్వాత తెలుసుకుందాం. సో హైదరాబాద్ నుంచి సునీత. సునీత గారు, సునీత గారు అండి. నమస్కారం అండి. అమ్మా నమస్కారం, చెప్పండి అమ్మా. మేడం గారితో మాట్లాడదామండి బాబు గురించి. అమ్మా చెప్పండి, మీ అబ్బాయి పేరమ్మా? ఉగ్రగిరిరావు అండి. ఏమా? ఉగ్రగిరిరావు అండి. పుట్టిన తేదీ అమ్మా? పుట్టిన తేదీ 11/5/87 అండి. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? కరణాలం అండి. కరణాలు. గోత్రం అమ్మా? మాది లోహితస అండి. ఏమా? లోహితస. లోహితస గోత్రం. అవునండి. మీ అబ్బాయి ఏం చదువుకున్నారు? బాబాయ్ గ్రాడ్యుయేషన్ చేశారండి, పీజీ చేశారు. బాబు జెట్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తారు. ఎంత ఆదాయం వస్తుందమ్మా? 35+ వస్తుందండి. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? అమ్మాయి మంచి సాంప్రదాయము, కొంచెం బీఈడీ గానీ ఎంబీఏ గానీ చదువుకొని మంచిగా ఉండాలి. మంచి ఫ్యామిలీ అమ్మాయి. తప్పకుండానమ్మా. మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున మీకు తగిన సేవలు అందచేస్తాము. అవునండి, అదే బాబుకు చూడండి మంచిగా అమ్మాయి. సరేమ్మా, మీరు
ఏదైనా మాట్లాడాలనుకున్నా కూడా 3 గంటల తర్వాత మీరు ఆఫీస్ కి కాల్ చేసి కూడా మాట్లాడొచ్చమ్మా. ఎన్ని గంటలకు మేడం? ఎన్ని గంటలకు? 3:30 తర్వాత మీరు కాల్ చేయొచ్చు ఆఫీస్ కి. ఇప్పుడు స్క్రీన్ పైన ఉన్నటువంటి టెలిఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే కనుక నేను అప్పుడు ఆఫీస్ లో ఉంటాను, నేను మాట్లాడతానేమ్మా. ఓకే అండి. సో భీష్మాచార్యుల వారు స్తుతించిన స్తుతి గురించి చెప్పండి. అలా దిగినటువంటి ఆ కృష్ణ పరమాత్మని చూసి భీష్మాచార్యుల వారు కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పుకొనగా ఉరికిన నోర్వక నుదరమ్ములోనున్న ఉరికిన నోర్వక నుదరమ్ములోనున్న జగములు వ్రేగున జగతి కదుల చక్రంబు చేపట్టి చనుదెంచు చెరమున పైనున్న పచ్చని పటముజార నమ్మి తినాలాము నగుబాటు చెయ్యకు మన్నింపుమని క్రీడి మరుల దిగువ కరగి లంఘించు సింహంబు కరణి మెరసే నేడు భీష్ముని చంపుతూ నిన్ను కాతు విడువు మర్చున ఎనుచు మత్విశిక వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కుమాకు అంటూ ఆ భీష్మాచార్యుల వారు స్తుతి చేశారు. ఆ కృష్ణ పరమాత్మ రథం మీద నుంచి ఒక్కసారి ఎగిరి ఆయన దూకేసరికి ఆయన యొక్క చెవికి పెట్టుకున్నటువంటి కుండలాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి వాటి యొక్క కాంతి భువన భాగమంతా కూడా కనిపించిందిట. మరి ఆయన ఉదరంలోనే లోకాలన్నీ ఉన్నాయి కదా, ఆయన అలా దూకేసరికిట ఆయన ఉదరంలో ఉన్నటువంటి జగములన్నీ కూడా కదిలిపోయాయిట. ఒక్కసారి భూనభోంతరాలన్నీ కూడా కదిలిపోయాయి. చక్రంబు చేపట్టి చనుదెంచు చరమున పైనున్న పచ్చని పటముజార. నిజానికి గౌరవం ఏంటి పురుషులకి? మనం భుజం మీద ఉత్తరీయం వేసుకుంటే అది గౌరవార్థం చెప్పుకుంటారు. కానీ ఆ కృష్ణ పరమాత్మకి ఎంత కోపం వచ్చిందంటేట, తన భుజం మీద ఉన్నటువంటి పట్టు ఉత్తరీయం కింద పడిపోతున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా కోపంగా నీ మీద ఇన్ని బాణాలు వేస్తాడా భీష్ముడు, ఈరోజు నేను భీష్ముడిని చంపేస్తాను అంటూ భీష్ముడి మీదకి పరిగెత్తుకుంటూ వెళ్తున్నట్ట. ఉత్తరీయం జారిపోతున్నది కూడా పట్టించుకోకుండా, అలా పట్టించుకోకుండా అలా పరిగెడుతూ ఉంటేట అలా పూచిన మోదుగ చెట్టులా ఉన్నటువంటి అర్జునుడు అదే శరీరంతో గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళు పట్టుకున్నట్ట. బావా బావా, నువ్విప్పుడు కనుక భీష్ముణ్ణి చంపేస్తాను అంటూ నువ్వు చక్రాన్ని పట్టుకుని అటు వెళ్ళిపోయావనుకో, చూసిన వాళ్ళు ఎంత ఏమనుకుంటారు, నువ్వు ప్రతిజ్ఞ ఏమని చేశావు, ఆయుధం పట్టనని నువ్వు ప్రతిజ్ఞ చేశావు. కానీ ఇప్పుడు కనుక నువ్వు ఆయుధం పడితే అర్జునుడు చేతగాని వాడైపోయాడు, అందుకే కృష్ణుడు ఆయుధం పట్టుకొని సుదర్శన చక్రాన్ని పట్టుకొని భీష్ముణ్ణి చంపడానికి వెళ్తున్నాడంటారు, నాకు సిగ్గుచేటు బావా అంటూ బాధపడ్డాట. మరి అలా బాధపడుతూ ఉన్నటువంటి ఆ అర్జునుణ్ణి చూసి కూడా కృష్ణ పరమాత్మ నీ మీద ఇన్ని బాణాలు వేస్తాడా, నేను ఈరోజు భీష్ముణ్ణి చంపేస్తానంటూ ఎలా అయితే ఒక సింహము ఏనుగు కుంభస్థలం మీదకి దూకుతుందో, ఏనుగు కుంభస్థలం మీదకి దూకి ఏనుగు యొక్క కుంభస్థలాన్ని చీల్చి అందులో నుంచి ముత్యాలను తీస్తుందో, ఆ రకంగా పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ ఎవరైతే ఉన్నారో నన్ను సంహరించటానికి ఆ కృష్ణ పరమాత్మ మనల్నందరినీ రక్షించుకాక, అంటే ఆ సుదర్శన చక్రంతో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే మనము ఆయన నిత్యం ధ్యానం చేస్తూ ఉంటామో ఆయన మనకి అలా రక్షగా ఉంటాడు. తన భక్తులైనటువంటి వాళ్ళని రక్షించటానికి ఆయన తాను చేసినటువంటి ప్రతిజ్ఞను కూడా మరచిపోయి అలనాడు ఆ రకంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఆ రకంగా ఆ భీష్మస్తుతిని కనుక మనం ప్రతి నిత్యము చదువుకున్నంత మాత్రాన ఆ కృష్ణుడి యొక్క రక్ష మనందరికీ కూడా కవచంలా ఉంటుంది. ఓకే, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. వైజాగ్ నుంచి శిరీష గారు. హలో. హలో, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. శిరీష గారు. హలో. హలో, నమస్తే మేడం. అమ్మా నమస్కారం, చెప్పండి అమ్మా, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారు? అంటే మా కజిన్ ఒక అబ్బాయి ఉన్నాడు. పేరమ్మా? చిరంజీవి అండి, కోట వాళ్ళు. పుట్టిన తేదీ అమ్మా? తను పుట్టిన తేదీయా? అక్టోబర్ 4, 87 అండి. 87. ఏ కులానికి చెందిన వారమ్మా వాళ్ళు? బ్రాహ్మణులండి. వెళ్ళాడు వెళ్ళాటి వైదికుల. ఓకే, గోత్రం అమ్మా? గోత్రం ఏంటమ్మా? భరద్వాజ గోత్రం. ఏం చదువుకున్నారండి అబ్బాయి? తను 10th అయింది, ఇప్పుడు ప్రైవేట్ గా డిగ్రీ చదువుతున్నాడు, పురోహితం చేస్తున్నాడు. ఎంత ఆదాయం ఉంటుందమ్మా పౌరోహిత్యం అంటే? పురోహితం బానే ఉంటుందండి, సంపాదన బానే ఉంది, రెండిళ్ళు అవి ఉన్నాయి.
అంటే వాళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు? వాళ్ళు మంచి ఫ్యామిలీ అమ్మాయి, కొంచెం తక్కువ చదువైనా పర్వాలేదు, ఇంట్లో ఉండి ఇల్లది చూసుకునేటట్టు. సరే అమ్మా, ఇప్పుడు అబ్బాయి ఏ సంవత్సరం పుట్టారని చెప్పారు? 87 అమ్మా. 87. సరే అమ్మా, మన దగ్గర దాదాపు ఒక 20 మంది అమ్మాయిలు ఉన్నారండి, పురోహితుల్ని అర్చకుల్ని ఘనపాఠిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు. మీరేం చేస్తారంటే అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మీకు తగిన సేవలు అందచేస్తాము. ఓకే అండి. సో కృష్ణాష్టమి ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారు. సో తెలుసుకునే ముందు ఇంకొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. హలో, కళ్యాణ వైభోగం. మీ పేరు చెప్పండి ముందు. అబ్బాయి పేరు కాటూరి విజయ సందీప్. మీ పేరు చెప్పండి. నా పేరు కాటూరి ధనుంజయరావు. ధనుంజయరావు గారు, ముందుగా మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. టీవీ మ్యూట్ లో పెట్టమంటారా? ఓకే. అంటే సౌండ్ తగ్గించేసేయండి పూర్తిగా. తగ్గించాం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి అండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో ధనుంజయరావు గారు, చెప్పండి సార్. నమస్కారం అమ్మా. అమ్మా నమస్కారం, చెప్పండి. మీ అబ్బాయి ఉంది? మా అబ్బాయి. మీకు పూర్తి పేరు ఏంటండి అబ్బాయిది? అబ్బాయి పూర్తి పేరేంటి? పాటూరి విజయ సందీప్. పాటూరి వాళ్ళంటే మీరు వైదికలా అండి? కాదండి, నేను రజిక. పుట్టిన తేదీ అండి? పుట్టిన తేదీ 2/2/1984. మీరు ఏ కులానికి చెందిన వారండి? రజిక. రజిక. మీ అబ్బాయి ఏం చదువుకున్నారు? మా అబ్బాయి బీటెక్. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఎంత ఆదాయం ఉంటుందండి? మాకు 1 లక్ష రూపాయల ఆదాయం ఉంది. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? మాది అమ్మాయి తెలుపు ఉండాలి, మాకు సరిపడ సంబంధం. ఎందుకంటే మాకు 1 కోట్ల ఆస్తి ఉంది, ఒక్కడే కొడుకు, ఇద్దరు అమ్మాయిలు పెళ్లిళ్ళు అయిపోయి. సరే అండి, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ విడ్లకు తరఫున మీకు తగిన సేవలు అందచేస్తాము. ఓకే అండి. సో కృష్ణాష్టమి ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారు కదా, చెప్పండి. అలా రక్షిస్తున్నటువంటి ఆ కృష్ణ పరమాత్మని మనం ప్రతినిత్యం తలుచుకున్నట్టయితే మనకి ఆయన ఒక కవచంలా ఉండి మనల్ని అనునిత్యం రక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ భీష్మస్తుతిని మనందరం కూడా నోటికి నేర్చుకోవాలి. నేర్చుకుని 10 సార్లు చదవలేకపోవచ్చు, రోజు ఒక్కసారైనా కూడా త్రికరణ శుద్ధిగా కనుక మనం చదివినట్లయితే తప్పకుండా సత్ఫలితాలని మనము పొందగలుగుతాము. ఓకే అండి. మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. శివరామ ప్రసాద్ గారు, మాట్లాడండి జ్యోతి గారితో. హలో. హలో. మా అబ్బాయి ఉన్నాడండి. అమ్మా అబ్బాయి పేరేమ్మా? శివరామ్ ప్రసాద్. మీ పేరండి? మా పేరు భవాని. అమ్మా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి భవాని గారు? మేము శ్రీరామ్, శ్రీరామ్ శర్మ. ముందుగా మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి జ్యోతి గారితో. మీ అబ్బాయి పుట్టిన తేదీ అమ్మా? 20/10/87. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? బ్రాహ్మిన్స్, వైదిక. గోత్రం అమ్మా? హరికత్ గోత్రం. అబ్బాయి ఏం చదువుకున్నారన్నారు? బీటెక్ చదివాడు, ఎంబీఏ చదివాడు. ఓకే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున మీకు తగిన సేవలు అందచేస్తాము. ఓకే, ధన్యవాదాలు జ్యోతి గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. సో చూసారు కదండి, ఇది వాటి కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.